अम्मू उठाए मैं पिंड। వీడేంటి ఓతగ రెడీ అయిపోతున్నాడు రే హేమన్ పిన్ని స్టైల్ గా ఉన్నాను కదూ ఉన్నావులే గాని పొద్దున పదైనా లేని వాడివి ఈ రోజేంట్రా 8 కే లేచి రెడీ అవుతున్నావు క్లాస్ ఉన్నాయిలే క్లాస్ లా స్కూలే లేవు నీకు క్లాస్ లెక్క నుంచి వచ్చేరా ఆ నేను క్లాస్ లే అందుకే చదువుకోవాలనేది ఏంట్రా అన్న ఏం లేదులే అమ్మయ్యా ఆన్లైన్ క్లాసులంట ఈరోజు ఒక్కరోజునే వీనుంచి బాత్ తప్పుతుంది నేను మా ఆయన ప్రశాంతంగా ఉండొచ్చు ఆ అవవ్వు బాగా రెడీ అవ్వు నిజం తెలుస్తే ఏమైపోతారో రవి రవి ఈరోజు హేమంత్ గారికి ఆన్లైన్ క్లాస్ ఉందంట ఆన్లైన్ క్లాసులా వాడు మామూలు క్లాసులకే పోడు ఇంకెందుకు ఆన్లైన్ క్లాసులు అవసరం లేదని చెప్పు అయ్యో ముద్దు నీకేం అర్థం కాదు ఈరోజు వాడికి ఆన్లైన్ క్లాస్ ఉంటే వాడల్లరి బాధ కొంచెమైనా తప్పుతుంది అలాగే మన ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు అవును ఆన్లైన్ క్లాస్ అంటే ల్యాప్టాప్ కావాలి కదే నాకు ఇప్పుడు చాలా వర్క్ ఉంది తొక్కలో వర్క్ మళ్ళీ మనకి ఇలాంటి ఛాన్స్ రాదు రవి అర్థం చేసుకోవు ఆ పోనీ నీ ఫోన్ అయినా ఇవ్వు ఫోనా ఫోన్ వద్దులే ఫోన్ కన్నా ల్యాప్టాప్ బెస్ట్ బాగా క్లారిటీ కనిపిస్తుంది అయినా వాడు అడగకుండానే ఇచ్చామనుకో మనం లోకం అయిపోతాం వాడు రాని అడిగాక మళ్ళీ ఇద్దాం సరే వస్తున్నాడు వస్తున్నాడు బాబాయ్ ఏంట్రా ఇంట్లో మాస్క్ వేసుకుంది రా తన మా టీచరు కరోనాకు దూరంగా ఉండమంది దూరంగా ఉండమంది వైరస్ కిరా నాకు కాదు తీ సరేలే బాబాయ్ నాకు ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి నాకు నీ ల్యాప్టాప్ కావాలి ల్యాప్టాపా నాకు ఈరోజు చాలా వర్క్ ఉందిరా నేను ఇలేనులే మా నాన్న నిన్ను నాతో సమానంగా చూసుకుంటే ఆఫ్టర్ నాకు ఒక ల్యాప్టాప్ ఇవ్వలేవా ఛీ సిగ్గుచేటు తుచ్చమానవా వీడేంటి తెలుగులో నాకు తెలియని పదాలు కూడా చెప్తున్నాడు నువ్వు ఇవ్వనంటే చెప్పు మా నాన్నకు ఫోన్ చేస్తా మీ నాన్నకే అంతవరకు ఎందుకులే రా తీసుకో రే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఆడుంది నాకు తెలుసులే కానీ నాకు కావాల్సింది జూమ్ యాప్ అబ్బో రే రే ఆ యాప్ లో ఎట్ట బోయ్ సర్లే నువ్వు చేసుకో నేనెందుకు ఆగు మ్యాటర్ ఏంటంటే ఈరోజు పేరెంట్స్ ని కూడా ఉండమన్నారు అమ్మా నాన్న ఊర్లో ఉన్నారు కాబట్టి నువ్వు పిన్ని కూర్చోవాలి రే నువ్వు సైలెంట్ గా వచ్చి ల్యాప్టాప్ అడిగినప్పుడే నీ కుట్ర అర్థం చేసుకోవాల్సిందిరా కూర్చునంటే చెప్పు నాకు ఫోన్ చేస్తాను అన్నయ్య లాక్డౌన్ లో చక్కగా నువ్వు వదిలితే ఎంజాయ్ చేస్తూ నాకు అప్పు చెప్తావా నరక స్పెల్లింగ్ రాయిస్తున్నాడు గౌతమే వీడు పెట్టిన ట్విస్ట్ ఏంటో తెలుసా ఏంటి ఈరోజు పేరెంట్స్ కూడా ఉండాలంట అందుకే మనల్ని కూర్చోబెట్టాడు తెలుసురా ఇలాంటిది ఏదో చేస్తామని గమ్మున ఉండండి క్లాస్ స్టార్ట్ అవుతుంది ఓకే ఏంట్రా మీ సార్ కాకుండా వాచ్మెన్ వచ్చాడు ఆయన మా సారు సారీ సార్ నమస్కారం హలో హేమంత్ ఎలా ఉన్నావు హలో సార్ వీళ్ళేనా మీ పేరెంట్స్ ఛీ వీళ్ళు మా పేరెంట్స్ ఏంటి మా అమ్మ నాన్న ఊర్లో ఉన్నారు వీళ్ళు మా బాబాయ్ పిన్ని ఈరోజు నువ్వు అవసరం లేదు హేమంత్ ఎందుకంటే రీసెంట్ గా జరిగిన సర్వేలో పేరెంట్స్ ఇంటెలిజెంట్ అయితే పిల్లలు కూడా ఇంటెలిజెంట్ అవుతారంట సో ఫస్ట్ క్వశ్చన్స్ మీ ఇంట్లో వాళ్ళు అడిగిన తర్వాత డిసైడ్ అవుతాం సో యు మే లీవ్ నౌ మన మూమెంట్ వేసుకో సూపర్ సార్ బాయ్ హేమంత్ నమస్కారం మీ ఇద్దరులో ఎవరో ఒకరుంటే సరిపోతుందండి అయితే నేను మా ఆయన కరెక్ట్ అండి మా ఆయన చాలా ఇంటెలిజెంట్
ఇంత ఇంటెలిజెంట్ ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. మీరే క్వశ్చన్ అయినా అడగండి, చెప్పేస్తాడు. ఏంటి నన్ను బుక్ చేస్తున్నావు? రెండో క్లాస్ క్వశ్చన్స్ కూడా భయపడతారేంటి? అడగండి అడగండి, చిటికిలో చిటికిలో చెప్పేస్తాడు. ఆల్ ది బెస్ట్ అండి, బా చెప్పండి, బాయ్. నేను తప్పించుకున్నా. మనకి సెకండ్ క్లాస్ లో 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక్కో సబ్జెక్ట్ లో ఒక క్వశ్చన్ అడుగుతాం. మీరు ఈ క్వశ్చన్స్ అన్ని చెప్పేస్తే మన హేమంత్ ని ఏ గ్రేడ్ నుంచి ఏ ప్లస్ కేస్తాం. సెకండ్ క్లాస్ క్వశ్చన్స్ ఎవరన్నా చెప్పకుండా ఉంటారా సార్? అబ్బా, మీరు మరీ ఇంత జిల్లిగా మాట్లాడుతున్నారా? అడగండి. కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్. సరే, ముందుగా మనం తెలుగుతో స్టార్ట్ చేద్దాం. తెలుగు? ఐఎమ్ రెడీ. ఓకే, అక్షరమాలు చెప్పండి. అక్షరమాల అక్షరమాల రూరు ఎక్కడికి వెళ్ళాయి? రైరే మంటూ శిఖర్కి వెళ్ళాయా? ఓ షిట్, సారీ. సర్లేండి, కంటిన్యూ చేయండి. అదే అదే. అయినా ఇప్పుడు చిన్నప్పుడు చదివింది ఎప్పుడు గుర్తుంటుంది. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎవరికి సార్ అవసరం? తెలుగు భాష అంటే అవసరం కాదు సార్. అమ్మ, మర్చిపోకూడదు. సర్లేండి, నెక్స్ట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్కి వెళ్దాం. ఇంగ్లీష్? ఇంగ్లీష్ ఎందుకు సార్ గుర్తుండకుండా ఉంటుంది? తెలుగు కాబట్టి కొంచెం మర్చిపోయాం. ఐఎమ్ పర్ఫెక్ట్ ఇన్ ఇంగ్లీష్, ఏదన్నా అడగండి. సరే, నేను మీకు ఇంగ్లీష్లో 5 వర్డ్స్ ఇస్తాను, దాన్ని మీరు కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయండి. ప్రొనౌన్స్? సరదాగా చేస్తా, చూపించండి. సరే, చూద్దాం. మీరు 5 వర్డ్స్ కరెక్ట్ ప్రొనౌన్స్ చేయాలి. ఓకేనా? ఓకే ఓకే. ఫస్ట్ వర్డ్ ట్యూషన్. అది ట్యూషన్ కాదు, ట్యూషన్. మరి నెక్స్ట్ వర్డ్ డెంగ్యూ. అది డెంగ్యూ కాదు, డెంగీ. ఓకేనా? నెక్స్ట్ వర్డ్ బౌల్. అది బౌల్ కాదు, బౌల్. సరే, నెక్స్ట్ వర్డ్ ఆస్తమా. అది ఆస్తమా కాదు, ఆస్మా. ఈ వచ్చి హెచ్చు తుప్పట్లో దూరాలన్నమాట. దూరాలా? సరే, లాస్ట్ వర్డ్ అయినా కరెక్ట్ చెప్పండి. ఇంజనీర్. ఇట్ ఈస్ ఇంజనీర్. అది ఇంజిన్లో నీరో గంజి నీరో కాదు, ఇంజనీర్. టైం వేస్ట్, టైం వేస్ట్. ఇంతకీ మీరేం జాబ్ చేస్తున్నారు సార్? ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. యుఎస్ డెలిగేట్స్తో బాగానే మేనేజ్ చేస్తున్నారు కదా గురువు గారు? ఈయన కూడా తెలిసిపోయిందే. సర్లే, కానీ మనం నెక్స్ట్ మ్యాథ్స్ సబ్జెక్ట్కి వెళ్దాం. మ్యాథ్స్? చిన్నప్పటి నుంచి ఐ లవ్ మ్యాథ్స్, ఐ లివ్ ఫర్ మ్యాథ్స్. ఓకే, అయితే మీకు సింపుల్ క్యాల్కులేషన్ ఇస్తాను, సాల్వ్ చేయండి. ఓకే. 39 + 42 - 73 × 50 / 80 ఎంత? 1 minute సార్. నో, 30 seconds లోపలే చెప్పాలి. 30 seconds? సార్ మీరు కూడా చెప్పలేరు. అదే మా అబ్బాయికి పిల్లలు అయితే 50 seconds నుండి చెప్తారు, కానీ మీకు మాత్రం 15 seconds ఎక్స్ట్రా ఇచ్చాను. అంటే మా చిన్నప్పుడు ఇవేం లేవు సార్? 2 1 2 2 4 మాకు అలాగే నేర్పించారు, అందరు కలిసి గుంపుగా చెప్పేవాళ్ళం చక్కగా. స్టాప్ నాన్సెన్స్, బుల్షిట్. సైన్స్. నైస్. ఓహో సార్, మీకోసం నా కెరీర్లోనే ఇంత ఈజీ క్వశ్చన్ ఎప్పుడు అడగలేదు. అడగనా? చెప్పేసా సార్, అడగండి.
మీరు కానీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకపోతే మా ప్రిన్సిపల్ నుంచి మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేరు. క్వశ్చన్ ఏంటంటే, వై ఈస్ ద స్కై బ్లూ? స్కై బ్లూ ఎందుకుందా? అదొక క్వశ్చన్. పచ్చగా ఉంటే పచ్చకుంటే బాగుంటుందని సినిమా డైలాగులు చెప్పకండి. అంటే ఇప్పుడు మబ్బులు తెల్లగా ఉంటాయి కదా, సో బ్లూ వైట్ ఇస్ నైస్ కాంబినేషన్. మేబీ అందుకని అలా ఉండొచ్చు. చెయ్, ద స్కై ఈస్ బ్లూ బికాస్ మచ్ మోర్ షార్ట్ వేవ్ రేడియేషన్. అందుకే మన స్కై బ్లూగా ఉంటుంది. ఇంకా లాభం లేదండి, మీ అబ్బాయి డిగ్రేడ్ చేయాల్సిందే. సార్ 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 ప్లీజ్ సార్, మన చంపేస్తాడు. లేదు కావాలంటే నెక్స్ట్ సోషల్ అడగండి సార్, నేను చాలా బాగా చెప్తాను సోషల్. సోషలా? ఇంకో ఛాన్స్ ఇస్తే పోలా. సర్లే, సరే ఇదే అండి మీ క్లాస్ ఛాన్స్, లేకపోతే మీ అబ్బాయిని డిగ్రేడ్ చేస్తాం. ఓకేనా? ఓకే. ఫాదర్ ఆఫ్ ది నేషన్ మహాత్మా గాంధీ. క్వశ్చన్ అది కాదు, ఫస్ట్ వినండి. హూ అడ్రస్డ్ మహాత్మా గాంధీ యాజ్ ఫాదర్ ఆఫ్ ది నేషన్ ఫర్ ద ఫస్ట్ టైం? దేశ ప్రజలు. ఏంటి దేశ ప్రజలా? దేశం గురించి తెలియని నూరా దేశద్రోహివి. ఫస్ట్ గుర్తించింది సుభాష్ చంద్రబోస్ గారు సింగపూర్ రేడియోలో 6 జూలై 1944లో. చెయ్యి, వేస్ట్ ఫెలో, వేస్ట్ ఫెలో. మన దేశం గురించి దేశ చరిత్ర గురించి తెలియకుండా ఎందుకొస్తారు? మినిమం కామన్ సెన్స్ లేకుండా. సరే పోనీ, ఈవెస్ గురించి అయినా చెప్తావా? ఈవెస్ అంటే ఇంటర్లో బుక్లు ఇచ్చి రాయిపించారు, బీటెక్లో ఏం రాసినా పాస్ చేశారు, అదే కదా సార్? సరే ఇంకా మీ అబ్బాయిని డిగ్రేడ్ చేస్తున్నాం, అలాగే నెక్స్ట్ ఇయర్ నుంచి 50,000 ఫీజు కూడా పెంచుతున్నాం. మాకు ఇంకా చాలా మీటింగ్స్ ఉన్నాయి, ఇంకా మీరు డిస్కనెక్ట్ అయిపోవచ్చు. సార్ 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 అట్టగా సార్ సార్ అట్టగాదు. నో డౌట్ నేను అవుట్. ఇవి సెకండ్ క్లాస్ క్వశ్చన్ దారా? ఏదైనా ఈటీవీలో వచ్చే ప్రోగ్రామ్ వేరే దాంట్లో రావప్పా. హలో సార్, మీ తమ్ముడు గారు సెకండ్ క్లాస్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పడంలో ఫెయిల్ అయ్యాడు, అందుకని మీ అబ్బాయిని డిగ్రేడ్ తోయేస్తాం, అలాగే నెక్స్ట్ ఇయర్ నుంచి 50,000 ఫీజు కూడా పెంచుతాం. చూడండి మీరు పెట్టిన సార్ నేను చూసుకుంటా. అలాగే. షిట్, సెకండ్ క్లాస్ క్వశ్చన్ కూడా చెప్పలేకపోయాను. మంచిట్లో అయిపోయాడు. అయిపోయి అమ్మో, ఇడు ఫోన్ చేస్తున్నాడు. హలో. అరే పనికి మానలేదవా, సెకండ్ క్లాస్ వాళ్ళ కోసం కూడా చెప్పరాకపోవడం ఏంట్రా? వారిని ఏ గ్రేడ్ నుంచి డి గ్రేడ్ చేశారంట, ఫీజు కూడా 50,000 పెంచుతున్నారంట. ఆ ఫీజు కూడా నువ్వే కట్టాలి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను కట్టాలా? వారిని డి గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్ కి తెచ్చే బాధ్యత నీది. నేను ఏ గ్రేడ్ కి తెప్పియాలా? వాళ్ళు ఎంత టఫ్ గా అడిగారంటే సిగ్గు లేదు కవర్ చేయడానికి. నోరు మూసుకొని నేను చెప్పింది విను, సరేనా? అంతే. రే బుడ్డి, బుక్ చేసావురా? ఇవి ఆన్లైన్ క్లాసులు కాదురా, అసలు దీన్ని ఎడ్యుకేషన్ సిస్టమే అనరు, అద్దం బద్దం లేకుండా. ఈ వయసుకి ఇంత నాలెడ్జ్ అవసరమా? నాకే లేదు. దీనమ్మ జీవితం. ఎక్కడికి రా? ఎక్కడికి లేదు నాన్న, బయట తిరగొద్దు, పరిస్థితి అస్సలు బాగాలేదు, ఇంట్లోనే ఉండు. సరే నేను వెళ్ళొస్తానే. సరే జాగ్రత్త. సరేమ్మా నేను బయటికి వెళ్ళొస్తా. ఈ టైంలోనా? ఇప్పుడు ఎక్కడికి రా? టీ తాగడానికిమా. టీనా? టీనే పెట్టి చేస్తా ఉండు. అయినా మా ఇమ్రాన్ అన్న చాయ్ చాయ్ అంటా ఉంటే 2-3 లేపాలనిపిస్తుంది. అబ్బా సరే, మాస్క్ శానిటైజర్ అన్న తెచ్చిస్తా ఉండు. అమ్మా దేనికిమా మనకి మాస్కులు శానిటైజర్లు? ముందు నువ్వు ఆ టీవీలో వచ్చే కరోనా న్యూస్ చూసి భయపడ్డా మాని. మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా నాన్న. ఏందిమా దేనికిమా మనకి అన్ని సామె, నానకిచ్చావుగా తల్లి, నా దారవి బాడి, నేను టీ ఒకటే తాతనా అయింది. రే జాగ్రత్త నాన్న. ఏంటి ఇమ్రాన్ భాయ్ బిజినెస్ ఎలా ఉంది? కరోనా టైం కదన్నా ఏం జరుగుతుంది?
సర్లే ఓటీ అలాగే అన్నా.